ఒకటి, ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక. గతంలో కూడా చూస్తే మనం లాస్ట్ పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రత్యేకించి నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఒక నియమాలతో నియంత్రణతోనే మాట్లాడేవాడిని. అలాగే మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు 90% ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలే బుడమేరుకి మన విజయవాడకి శాపంగా మార్చేసినవన్నీ. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇళ్ళు, ఆ ప్రాంతాల్లో ఇళ్ళు నిర్మించారు. తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్ డ్రైన్స్ లేకపోవటం, వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది. ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ హైడ్రాంజెట్ వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్, కొన్ని వందల చెరువులు ఉన్న ప్రాంతాన్ని, లోతట్టు ప్రాంతాలని, ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక 20 ఇయర్స్గా 30 ఇయర్స్గా ఏం లేదు, వరద లేదు, నీళ్లు లేవు అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది అక్కడ కూడా. అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, అలాగే ప్రత్యేక తెలంగాణ కావచ్చు, అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడి నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకలు నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం, లేదంటే లేఅవుట్లు వేసేయడం, ఇవన్నీ వైలేషను ఒకళ్ళు చేయలేదు. కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం మాటలు కాదు, వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎంతో కొంత ఒక ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి, ఆయన పోక్లైనర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సిందిపై నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్య ఇది. సో మీరు కూడా నడుము వంచి, మీరు కూడా బయటకు వచ్చి, మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులు నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను, ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది, ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది, దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను, అది నిన్న మీకు క్లియర్కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి, ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి, మీరు బయటికి వచ్చి, మీరు మాట్లాడి, ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మీతో మాతో కలిసి తీసుకెళ్తాం. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే చెప్పిన, ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి, ఈ వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి, అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్, సపోజ్ రోడ్లు తెగిపోయినాయి, గట్లు తెగిపోయినాయి, అలాగే రోడ్లు పాడైపోయినాయి, సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి, అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్స్ ఏం చేయాలి. దీనికి ఎంత దాదాపు ఒక 200 కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక 96 కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు, దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే నేషనల్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏసారి ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ ఇంచి అడవిలో అయినా అంటే ఇంచి కూడా ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇట్స్ కంప్లీట్లీ మానిటర్డ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్. అంటే గత వారం ఎట్లా ఉంది, పోయిన వారం ఎలా ఉంది, రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక వేసినా కానీ ఇట్ కెన్ బి సెన్స్డ్, ఇట్ కెన్ ఇట్ విల్ టేక్ ఎ ఫోటోగ్రాఫ్, చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటాయి ఇది ఫారెస్ట్ ల్యాండ్, ఇక్కడ వైలేషన్ జరిగింది. అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు ఒక డ్యామేజ్ జరుగుతుంది, దీన్ని అడ్రస్ చేస్తాం,
దీన్ని బయటకు వస్తాం. భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వల్లనే జరిగిందని నేను మాట్లాడలా. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు, 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపం చాలా వాళ్ళసరికి డబ్బులు కూడా ఇవ్వలేదు. దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాలో, లాకులు రిపేర్లు చేయాలా, కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు చేశారు. అలాగే మీరు అన్నమయ్య, మీరు వించర్ డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకి వెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, ఇక్కడ మీరు ఇక్కడ వరద వచ్చేస్తే మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు. ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా, అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా, ఒక లష్కర్ వచ్చి రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరిని అప్రమత్తం చేసి చాలా ప్రాణాలు గట్టెక్కినాయి. ఇప్పుడు విపరీత నష్టంతో. సో మీ ప్రతి పనికి, అలాగే ఈరోజు మీ అందరం కోరుకుంటుంది కూడా, మీరు ప్రభుత్వాలు, మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వరద ప్రాంతాల్లో, ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ, అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు. అలాగే ఎన్డీఆర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే పోలీసు, అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఆయన సిసోడే గారు చెప్తా ఉన్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్ చేసాను. కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా వారే ముందు, చాలా ముందులో ఉన్నారు. ఇది కొన్నిసార్లు మాకు బాగా తెలియజేస్తాం, అందుకని ఈ పర్టికులర్గా మేము మీడియాను కూడా ఫాలో అవుతుంటామని చెప్పారు. అలాగే దాదాపు 29 మంది ఈ వరదల వల్ల ప్రాణాలతో చనిపోయారు, మన ప్రాణాలు కోల్పోయారు, 2 మంది మిస్ అయ్యారు. యాజ్ ఆన్ టుడే ఒక 200 పైచిలుకు జంతువులు, పశువులు చచ్చిపోయినాయి. అలాగే ముఖ్యంగా 59,848 ఈ మన పౌల్ట్రీ మనకి పౌల్ట్రీ బర్డ్స్ చచ్చిపోయినాయి. మనుషుల కోసమే కాకుండా జంతువుల కోసం కూడా మనం ప్రత్యేకించి ఒక 131 హెల్త్ క్యాంప్స్ ఓన్లీ పశువుల కోసం పెట్టాం. నెంబర్ ఆఫ్ యానిమల్స్ ట్రీట్ చేసింది. దీనివల్ల 41 పశువులను ట్రీట్ చేశాం. వ్యాక్సినేటెడ్ యానిమల్స్ దీంట్లో 12,784. అలాగే చాలామంది మత్స్యకారులు పడవలు దెబ్బతున్నాయి, ఒక 60 పడవలు దెబ్బతున్నాయి. అలాగే ఆ రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన రోడ్లు దాదాపు 3,312 కిలోమీటర్ల లెంత్ రోడ్డు దెబ్బతింది. పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన చెప్పాడు, నేను ఇప్పుడు 3వ తారీఖు సాయంత్రం అనుకుంటా ఆయన వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చి వెళ్లి విజయవాడలో పలకరించారు. ఆ తర్వాత అప్పుడు దాకా పాపం ఆయన కనిపించలేదు. నువ్వు ఎందుకు వెళ్లలేదు, పరామర్శించలేదు, నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి లాగా విజిట్ చేయలేదు అనే విషయాలను నేను అడగదలుచుకోలేదు. తప్పు కూడా ఆయన చెప్పేశాడు. దానికి సమాధానం ఏమని, నేను వెళ్తే అనవసరంగా అధికారులందరూ నా చుట్టూ చేరతారు, రిలీఫ్ వర్క్స్ జరగవు అన్నాడు. ఇట్స్ రీజనబుల్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. అది కాదు ఇక్కడ పాయింట్. అసలు ఇన్ని రోజులు మీరు అసలు స్పందించలేదే, మీరు చెప్పాలిగా. ఇట్లా వర్షం వచ్చింది, వరద వచ్చింది, ఇంతమంది చనిపోయారు, విజయవాడ లాంటి పట్టణం మునిగిపోయింది. సోదరులారా జాగ్రత్తగా ఉండండి, లేదు నా అభిమానులారా మీరు వెళ్ళి పని చేయండి అని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే, మీరు అప్పుడు దాకా మీకు దృష్టిలో లేదు, మీ దృష్టిలో లేదు, చంద్రబాబు దృష్టిలో కూడా లేదు. చంద్రబాబుకి ఇంట్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు దృష్టి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజయవాడలో కూర్చున్న తర్వాత మీకు మేలుకు వచ్చింది, మీరు వచ్చారు. తప్పు అంటున్నా, నేను వేరేగా మిమ్మల్ని దూషించాలనేది కాదు. మీలాంటి వాళ్ళు రెస్పాన్స్ కావాలి, దాన్ని గుర్తించాలి. అదేమంటే మీరు వస్తే ఇరుచుకుపడతారు జనం, పోలీసు వస్తారు. మీరు ఇంతకుముందు ఇరుచుకుపడతారు జనం అనుకున్నప్పుడు ఎప్పుడు ఆగలేదు సార్, మీరు వచ్చారు. చాలా సందర్భాల్లో మేము అపోజిషన్, మేము పవర్లో ఉన్నప్పుడు మీరు వచ్చారు. ఎంతమంది వచ్చినా కూడా, అడ్డం వచ్చినా కూడా మీరు గట్టిగా అపోజిషన్ వైపు నుంచి గట్టిగా పనిచేశారు. మీరు శభాషణ కాదంటలా, మీ వల్లే అధికారంలోకి వచ్చాడని చాలా మంది చంద్రబాబు మీ వల్లే అధికారంలోకి వచ్చాడని కూడా చెప్తున్నారు. మీరు బాగా వచ్చారు, జనంలోకి వచ్చారు, తొక్సిలాట వచ్చారు, పోలీసు లేకపోయినా వచ్చారు, చాలా గందరగోళం చేశారు. ఇవాళ మీరు రాలేదు, దానికి ఒక రీజన్ చెప్పారు. స్పందించకపోవడానికి రీజన్ చెప్పలేదు మీరు. అదేమంటే నన్ను విమర్శించే వాళ్ళు రాతో పడరని అన్నారు. నేను మీతో పాటు ఎక్కడ వస్తామో రాలేమనుకోండి, అది వేరే అంశం. దీనికి మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని మాత్రమే నేను కోరుతున్నాను, మరొకటి కాదని కూడా మనవి చేస్తున్నాను.
సో నేను అనేది అంటే ఇది మాత్రం, ఇది కూడా మరి ఈ రెండోది కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వచ్చిందో నిజంగా వచ్చిందో నాకు తెలియదు, నిజంగానే అయి ఉంటుంది. ఇది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇచ్చి ఈ రకంగా ప్రచారం చేసి మొన్న మీడియా సందర్భంలో కూడా ఆయన చూపించారు. ఇలా చూపించినటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం మీద మాత్రమే తన పరిపాలన చేసే వ్యక్తి తప్ప నిజంగా హృదయం కరిగి ఎఫిషియన్సీతో పనిచేసే వ్యక్తి కాదు అనేది నిర్వివాదాంశం. కాదు ఇన్నిసార్లు చెప్పినా ఆయనకున్న పత్రికలు ఆయన ఏదో అద్భుతం అమోఘం అని హుదూద్ తుఫాన్ అద్భుతంగా చేశారు, గోదావరి పుష్కరాల్లో కూడా అద్భుతంగా చేశారు, దాని గురించి రాయరు. అప్పుడు ఎంతమంది చనిపోయింది? 32 మంది, 29 మంది చచ్చిపోయారు. అప్పుడు దాని అద్భుతం విజన్ అనరు. చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే ఏంటంటే నది ఒడ్డున నిర్మాణంలో నివసించడం ఆయన విజన్. నేను మనవి చేస్తున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాసే పత్రికలు అన్నీ లేవు కానీ ఆ కట్టిన గోడ ఏంటండి? కృష్ణలంక మునక్కోకుండా ఇంత పెద్ద వరద వచ్చినా కృష్ణలంకలో ఒక్క ఇంటిలో కూడా వర్షం నీరు కానీ వరద నీరు కానీ వెళ్ళకోకుండా రక్షించింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వాల్. అవునా కాదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ కాదు, విలన్. ఈయన మాత్రం విజన్. ఇలా పత్రికలు రాస్తున్నాయి, దయచేసి నమ్మవద్దని. బుడమేరు వ్యవహారంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అలసత్వం వలన ఇలా పెరిగిపోయిందని ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతున్న టైం చాలా అవుతుందని అవనీయండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే బుడమేరు అంతా కూడా ఆక్యుపై అయిపోయింది, బుడమేరు నేచురల్ కోర్స్ ద బఫర్ జోన్ మొత్తం ఆక్యుపై అయిపోయింది, ఇప్పుడైతే రెగ్యులేటర్ కట్టారో వరదలు పెద్దగా రాకపోవటమో లేకపోతే మరొకటోలో అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, బఫర్ జోన్లో ప్లాట్లు వేసుకున్న వాళ్ళు ప్లాట్లు వేసుకున్నారు, ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు. వీటన్నిటినీ మీరు తొలగిస్తారంటే ఆయన కొద్దిగా అటు ఇటుగా ఏదో తొలగించాలి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడద్దండి, చంద్రబాబును కూర్చోబెట్టి మాట్లాడండి సార్ ప్లీజ్. ఆయన బఫర్ జోన్లో ఉన్నాడు, ఆయన కూర్చోబెట్టి మాట్లాడి ముందు ఆయన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ నిర్మాణాన్ని కూలగొట్టి శభాష్ అనిపించుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డిని మీరు సపోర్ట్ చేస్తున్నారు, సంతోషం. బఫర్ జోన్లో ఉన్నాయన్నీ కూడా కొట్టేస్తున్నారని మీరు చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి ఆ ఇల్లు ఖాళీ చేసి బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించినటువంటి ఆ నిర్మాణాన్ని స్టే నుంచి తప్పించి తొలగించే కార్యక్రమం చేస్తే శభాష్ అని ప్రజలు అంటారు. అంతే తప్ప తానేమో ఉండేది బఫర్ జోన్లో, వరద గురించి ఆయన మాట్లాడే నైతిక హక్కు లేదు అనేదాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.